బంగారంగా చెప్పి వ్యాపారులను మోసం చేసే వ్యక్తిని న్యూస్ ఇండియా టీవీ ప్రతినిధులు పోలీసులకు అప్పగించారు. చెవెళ్లలో జరిపేందుకు సిద్ధమైన ఈ నయా మోసాన్ని న్యూస్ ఇండియా టీవీ పసిగటి పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు మోసగాడిని అదుపులో తీసుకుని నకిలీ బంగారంతో పాటు వాటి నకిలీ బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన ముర్సలీం గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. నకిలీ ఆభరణాలను తయారు చేసి వాటిని విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతూ ఉంటాడు. తాజాగా చెవెళ్లలో బంగారు షాప్ యజమానికి నకిలీ ఆభరణాలను విక్రయించే ప్రయత్నం చేశాడు. ఆ ఆభరణాలకు సంబంధించిన బిల్లును కూడా చూపసాగాడు. అతని నడవడికపై అనుమానం వచ్చిన షాప్ యజమాని దగ్గరలో ఉన్న న్యూస్ ఇండియా టీవీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న న్యూస్ ఇండియా టీవీ ప్రతినిధి పోలీసులకు సమాచారం అందించి అతనితో మాటలు కలిపాడు. మభ్య పెట్టి మాటలు మాట్లాడుతూ తన మోసాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. నిందితుడిని చెవెళ్ల పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించారు. అతన్ని విచారిస్తున్నారు. तांबे का सोना ला के दूसरों को सप्लाई करते आप, इसके पीछे कितना कितना आदमी है पहले एक बार बोलो मेरे को. कोई नहीं है. खुला बोल दो ना, वरना तुम्हारे बहुत तकलीफ में होता है. कसम खाता अपनी. खुला बोल रहा हूँ. लौकिक